Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Tirupati Kapila Tirthamlo Shastroktanga Chandi Yagam. Kartika Masa Vishesha Puja Homa Mahotsavala Sobha. Narayanavaram Kalyana Venkateswaralayamlo Varshika Teppotsavalu. Teppalapai Sri Ramachandramurti Alankaramlo Swamivari Darsanam. లక్షదీపోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశించిన ఆలయాలు కార్తీక మాసోత్సవాల్లో పునీతులవుతున్న భక్తజనులు పరమశివుడు పంచముఖ అమృతలింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యస్థలం కృష్ణా జిల్లాలోని ముక్త్యాలలో కొలువైన శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ప్రత్యేక కథనం Tirupatiloni, Kapilatirthamlo, Chandi Yagam, Shastroktanga Jarugutondi, Puja, Homa Mahotsavallo Bhaganga, Alayamlo Erpatu Chesina Yagasalalo Jarugutunna E Karyakramalu, Bhaktulaku Adhyatmika Anandanni Prasadistunnayi. Indulo Bhaganga, Mangalavaram Udayam, Alaya Avaranalo Erpatu Chesina Yagasalalo, Viseshalankara Bhushitulanu Chesina Swami Ammavarlanu Venchepu Chesina Archaka Swamulu, Puja, Nitya Homam, Chandi Homam, Laghu Purnahuti, Nivedana, Harati Karyakramalanu చేశారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షణకాలం దర్శించుకుంటే కలిగే తన్మయత్వం వర్ణనాతీతం మరి ఆ స్వామివారి సేవలను వీక్షించడం భక్తకోటికి ఓ మహదావకాశం ఈ భాగ్యాన్ని భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం బల్క్ బుకింగ్లో రద్దు చేసిన శ్రీవారి ఆచిత సేవ టికెట్లను కరెంట్ బుకింగ్లో లక్కీ డిప్ విధానం ద్వారా భక్తులకు కేటాయిస్తోంది ఈ నేపథ్యంలో నవంబర్లో అందుబాటులో ఉన్న ఆచిత సేవ టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి నవంబర్ 2వ తేదీ తోమాల 9 అర్చన 15 నవంబర్ 3వ తేదీ మేల్చాట్ వస్త్రం 6 పూరాభిషేకం 15 నవంబర్ 7వ తేదీ అర్చన 9 నవంబర్ 8వ తేదీ తోమాల 34 నవంబర్ 9వ తేదీ తోమాల 23 అర్చన 8 నవంబర్ 10వ తేదీ మేల్చాట్ వస్త్రం 3 పూరాభిషేకం 23 నవంబర్ 15వ తేదీ అర్చన 5 నవంబర్ 16వ తేదీ తోమాల 27 అర్చన 17 నవంబర్ 17వ తేదీ మేల్చాట్ వస్త్రం 3 పూరాభిషేకం 15 నవంబర్ 21వ తేదీ తోమాల 14 అర్చన 3 నవంబర్ 22వ తేదీ తోమాల 23 అర్చన 16 నవంబర్ 24వ తేదీ మేల్చాట్ వస్త్రం 3 పూరాభిషేకం 24 నవంబర్ 28వ తేదీ తోమాల 3 అర్చన 13 నవంబర్ 29వ తేదీ తోమాల 37 అర్చన 34 నవంబర్ 30వ తేదీ తోమాల 33 అర్చన 17 అందుబాటులో ఉన్నాయి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రామావతారంలో మనోహరంగా భక్తజనులను అనుగ్రహించారు భక్తులు సీతాలక్ష్మణ సమేతుడై దివ్యమంగళప్రదంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు ఈ నయన మనోహర ఘట్టానికి వేదికగా నిలిచింది చిత్తూరు జిల్లా నారాయణవనం ఇక్కడ కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను బంగారు కాసుల పేరు వివిధ ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వభరణ భూషితులను చేశారు ఆపై సంప్రదాయబద్దంగా అలంకరించిన తెప్పపై ఉత్సవమూర్తులను కొలువదీర్చారు అశేషంగా తరలివచ్చిన భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం విశేషంగా సాగింది తెప్పలపై సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు కార్తీక మాసాన పరమశివుడు వాయులింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనుతోంది ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి పల్లకి సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు ముందుగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు జరిపారు ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు గౌరీ శంకరులకు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు
కడపలోని మున్సిపల్ గ్రౌండ్స్ కార్తీక దీపాల కాంతులలో దేదీప్యమానంగా ప్రకాశించింది. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం లక్ష దీపోత్సవాన్ని నిర్వహించి స్వామివారికి నివేదించారు. ఈ సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో ఆలయ ఆవరణం మార్మోగింది. ఇక ఖమ్మంలోని టేకులపల్లి గోశాలలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన దీపోత్సవంతో మహాదేవుని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి. ఈ సందర్భంగా స్వామివారిని వేదికపై కొలువుదీర్చి కలశ ప్రతిష్ట కలశ పూజలు చేశారు. అనంతరం విశాలమైన ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శంకుచక్రాలు తిరునామాలు దీపం ఆకృతుల్లో దీపాలను వెలిగించి పరమశివునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణం కార్తీక దీపాల వెలుగుల్లో శోభిల్లింది. సర్వమంగళ ప్రదాయకుడు లయకారుడు మహేశ్వరుడు పార్వతీనాథుడి దర్శనం సర్వశుభప్రదం ఇష్టకామ్యార్థ సిద్ధిదాయకం. అందుకే ఆ మహాదేవుడు నెలవైన పుణ్యధామాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతూ నిత్యం శివనామ స్మరణలతో మార్మ్రోగుతుంటాయి. అటువంటి శైవక్షేత్రాలలో అపర కైలాసంగా పేరొందిన అపురూప శివాలయమే కృష్ణా జిల్లా ముక్త్యాలలో నెలవైన శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం. పావన కృష్ణా తీరంలో భక్తుల ఆరాధ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయ విశేషాలు మీకోసం. కోటి లింగాలు కొలువైన అపర కైలాసం, అష్టాదశ శక్తి పీఠాలు, నవదుర్గల సన్నిధానం, షణ్ముఖ ఆలయాలతో వెల్లివిరిసే ఆధ్యాత్మిక చైతన్యం, షోడశ గణపతులు నెలవైన పుణ్యధామం, భక్తులే స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించే అరుదైన అవకాశం, ఇన్ని విశిష్టతలకు ఆలవాలమైన పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటి ఆ ప్రాంతంలోని విశిష్టత అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. భక్త వత్సలుడు బోళా శంకరుడు పుణ్య భారతావనిలో అనేకానేక దివ్య ధామాలలో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. అలా ఆ స్వామివారు పంచముఖ అమృతలింగేశ్వరుడిగా నిలవైన మహాక్షేత్రమే ఇప్పుడు మీరు చూస్తున్న కృష్ణా జిల్లాలోని ముక్త్యాల శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం. పావన కృష్ణా తీరంలో ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో కనువిందుగా దర్శనమిస్తున్న ఈ మహాక్షేత్రానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. పూర్వం భరద్వాజ మహర్షి దండకారణ్యంలో కృష్ణా తీరంలో పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. అయితే అప్పటికే కృష్ణమ్మ గర్భంలో కొలువైన ఈశ్వరుణ్ణి లోక కళ్యాణార్థం భూమిపై ఆవిర్భవించవలసిందిగా భరద్వాజ మహర్షి ప్రాధేయపడతాడు. దీంతో మహర్షి కోరిక మేరకు ఆ మహాదేవుడు భరతఖండంపై స్వయం వ్యక్తగా సాక్షాత్కరించిన పుణ్య ప్రదేశమే నేడు మనం చూస్తున్న ముక్త్యాల కోటిలింగాల క్షేత్రం. అలా ఆ స్వామివారు ఈ మహాదివ్య మందిరంలో శ్రీ కామాక్షి సమేత సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే పంచముఖాలతో శ్రీ అమృతలింగేశ్వరుడిగా నిలవై భక్త కోటిని ఉద్ధరిస్తున్నారు. గర్భాలయంలో నిత్య అభిషేకాలు ఆరాధనలతో పంచముఖ సహితంగా దర్శనమిచ్చే గంగాధరుడి అమృత వీక్షణం తన దరికి వచ్చిన భక్తులందరిపై అపారమైన ఆధ్యాత్మిక తేజోకాంతులను వెదజల్లుతుంటుంది. ఆ స్వామి స్మరణం దర్శనం పూజాభాగ్యం తమ జన్మ జన్మల మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. తదనంతర కాలంలో ఎంతో సహృదయులైన భక్తులు స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోటి లింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ సత్సంకల్పానికి ప్రతీకగా నాటి నుంచి నేటి వరకు నిర్విఘ్నంగా శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇక స్వామి సన్నిధిలో నందీశ్వరుడు బృహత్ స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది. యాగంటి బసవన్న తరహాలోనే కృష్ణా జిల్లా ముక్త్యాలలో దర్శనమిచ్చే నందీశ్వరుడి మూర్తి ఎంతో అపురూపమైనదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక విశాల ప్రాంగణంలో ఎంతో రమణీయంగా గోచరించే కోటిలింగ హరిహర క్షేత్రం ఎన్నో ఉపాలయాలతో నిత్య పూజలతో భక్త శోభితంగా దర్శనమిస్తుంటుంది. ముక్కోటి దేవతలు మహేశ్వరుడి సేవకు దివి నుంచి భూమికి దిగివచ్చారా అన్న చందాన ఇంద్రాద్రి దేవతల సహితంగా వరుణ వాయు కుబేరాది
32 మంది పరివార దేవతామూర్తుల సన్నిధానాలతో పాటు అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గల ఆలయాలు, షణ్ముఖుడి 6 దివ్యాలయాలు, లక్ష్మీ గణపతి, క్షిప్ర గణపతి, నాట్య గణపతి, డూండి గణపతి, హేరంబ గణపతి తదితర షోడశ గణనాథుల మహిమాన్విత ఆలయాలన్నింటినో ఏకకాలంలో సందర్శించే మహాభాగ్యం మనకి ఈ మహాక్షేత్రంలో లభిస్తుంది. ప్రతి సోమవారం శ్రీ అమృతలింగేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం వేదోక్తంగా జరుగుతాయి. అలాగే మహాశివరాత్రి, మాస శివరాత్రులు, కార్తీక మాస సమయాలలో వివిధ ప్రాంతాల నుంచి ఈశ్వరుడి దర్శనానికి తరలివచ్చే భక్తులతో ముక్త్యాల కోటిలింగ హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతుంటుంది. మనసారా వేడుకున్న మానవాళి మనోభీష్టాలను నెరవేరుస్తూ భూమిపైకి దిగివచ్చిన అపర కైలాసంగా వెలువందుతున్న ముక్త్యాల శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర అద్భుత క్షేత్రాన్ని మనమందరం దర్శించాలని, అపారమైన ఆ దేవదేవుడి కరుణా కటాక్షాలను నిండుగా పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాసాల్లో విశిష్టతను సంతరించుకున్న కార్తీక మాసాన పరమశివుని సేవలో భక్తకోటి పునీతులవుతున్నారు. ఊరు వాడ భోళాశంకరుని అర్చించి అభిషేకించి తరిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో కార్తీక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తుల శివనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. కృష్ణాతీరంలోని కోటిలింగాలు, నాగేశ్వర స్వామి, పెద్దకళ్లేపల్లి శివాలయం, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారికి నమ్మక చమక్క సహితంగా నిర్వహించిన రుద్రాభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఇక కృష్ణానది తీరం భక్తులు వెలిగించిన దీపాల వెలుగుల్లో ప్రకాశించింది. దుర్గమ్మ పాదాల చెంత ఉన్న దుర్గా ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అమ్మవారిని సేవించి దైవనామ స్మరణలతో పులకించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కందుల పండుగగా జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా కూడూరు గ్రామంలోని పురాతన శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఈ ఆలయంలో స్వామివారు స్వయంభువుగా వెలిశారు. 180 అడుగుల లోతు నుంచి స్వయం వ్యక్తమైన జోడు లింగాలకు కార్తీక మాసం సందర్భంగా అర్చకులు అభిషేకాలు, అర్చనలు జరిపారు. చక్కగా పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు జోడులింగాలను దర్శించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు, శుద్ధ జలాలు, గంధం, విభూతితో స్వామివారికి అర్చకులు నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. స్వామివారిని సేవించే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. అనంతరం స్వామివారిని, పక్కనే కొలువైన అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి పరమశివునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిలవైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల దీపారాధనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆలయ ఆవరణంలో భక్తులు పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు, నెయ్యి దీపాలు వెలిగించి రామలింగేశ్వరునికి నివేదించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వివిధ రకాల ద్రవ్యాలు, ఫలరసాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అర్చకులు స్వామివారికి హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ప్రియుని సుగంధ ద్రవ్యాలు సేవించి పరవశులయ్యారు. అలాగే విశాఖపట్నం శివారు ప్రాంతం రవీంద్రనగర్ లో నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నీలకంఠేశ్వరుని వెండి నాగాభరణంతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. మహిళలు ధ్వజస్తంభం చుట్టూ దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. విజయనగరం రింగ్ రోడ్డులోని శ్రీ పశుపతినాథేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓవైపు పశుపతినాథేశ్వర స్వామికి మహారుద్రాభిషేకం, మరోవైపు ధ్వజస్తంభం వద్ద భక్తుల దీపోత్సవం వెరసి కార్తీక మాస సందడితో ఆలయం కనువిందు చేసింది. మహాశివునికి అర్చకులు వైభవంగా నిర్వహించిన మహారుద్రాభిషేకోత్సవంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ఆవరణమంతా భక్తులతో కళకళలాడింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంలో పలు ప్రసిద్ధ ఆలయాలు కార్తీక పూజలతో శోభిల్లాయి. జిల్లాలోని శ్రీ ముఖలింగం, కాపు గోదాము వలస, ఉమా జటిలేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు జరిగాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బాహుదా నది తీరాల్లో మహిళలు అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి నదీమ తల్లికి నివేదించారు. వరంగల్లోని ప్రసిద్ధ కాళేశ్వరంలో కార్తీక పూజలు విశేషంగా జరిగాయి. వందలాది మంది భక్తులు శ్రీ ముక్తేశ్వర స్వామివారిని సేవించి దీపారాధనతో నీరాజనలు సమర్పించారు. స్వామివారికి అర్చకులు జరిపిన రుద్రాభిషేకాన్ని భక్తులు మనసారా గాంచి పరవశులయ్యారు. సామూహిక రుద్రాభిషేకాల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాపుపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో కొబ్బరి తోటల నడుమ నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ మల్లేశ్వరుని ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. మహిళలు పూజా సామాగ్రిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అర్చకులు స్వామివారికి అభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణ శివనామస్మరణతో పులకించింది. హైదరాబాద్ లోని పలు ప్రసిద్ధ దేవాలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాసాన గౌరీశంకరులను సేవించే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూవరాహ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రీ సుదర్శన భూదేవి సమేతుడై అనుగ్రహిస్తున్న స్వామివారు భాగ్యనగర వాసుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో వరాహస్వామివారుల మూలమూర్తులకు పంచామృతాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం పసుపు, తులసిమాలలు పూలతో అలంకరించి కుంభహారతి సమర్పించారు. హైదరాబాద్ గాంధీనగర్ లోని శ్రీ పరమేశ్వర రామాలయంలో కొలువైన శ్రీ సహస్ర పూర్ణలింగేశ్వర స్వామివారికి కార్తీక సోమవారం పురస్కరించుకుని అర్చక స్వాములు పంచామృతాలతో విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వయంగా పరమేశ్వరుని అభిషేకించి తన్మయులయ్యారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే భోలక్పూర్ లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. పరమేశ్వరునికి అర్చక స్వాములు ప్రాతకాలంలో అభిషేకం చేశారు. అనంతరం పూలు, విభూతితో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. అదేవిధంగా దేవుని తోటలో నిలవైన శ్రీ భవానీ శంకర దేవాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పరమశివునికి అర్చక స్వాములు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం అష్టోత్తరాలను పారాయణం చేసి స్వామివారికి నివేదించారు. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో నిలవైన శ్రీ నీలకంఠునికి సోమవారం ఉదయం అభిషేకానంతరం పూలమాలలు, నాగాభరణాలు, విభూతి, చందనంతో అలంకరించి విశేష అర్చనలు చేశారు.
ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు వేద పండితులచే శైవాగమోక్తంగా రుద్రహోమం జరిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆదిదేవునికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో కొలువైన పరమేశ్వరుని లింగస్వరూపానికి విశేష అర్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కొలువైన శ్రీ పరమశివునికి అభిషేకం జరిగింది. అనంతరం ఆభరణాలు, పూలమాలలు, చందనం విభూతితో మనోహరంగా అలంకరించి విశేష అర్చనలు జరిపారు, మంగళ హారతులు సమర్పించారు. యాగశాలలో వేద పండితులచే లోక కళ్యాణార్థం రుద్రహోమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని అభిషేకం హోమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం వాయులీన కచేరీ జరిగింది. కేరళకు చెందిన అవనీశ్వరం ఎస్ఆర్ విను శ్రావ్యంగా పలికించిన వాయులీన కచేరీ వినులు విందు చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథ వైభవోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సౌజన్యంతో ఈ నెల 22వ తేదీన ప్రారంభమై 9 రోజుల పాటు ఈ హరికథ ఉత్సవాలు జరిగాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.